వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. నగరంలో కూడా కుండపోత వర్షం కురుస్తుంది. అల్లూరి జిల్లా అనకాపల్లిలో భారీ వర్షాలు మొదలయ్యాయి. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మరోవైపు తీరం వెంబడి ఈదురుగాలులు బలం కావిస్తున్నాయి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నగరంలో కుండపోతగా కురుస్తున్న వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. అప్రమత్తమైన అధికారులు పాత భవనాల్లో నివాసం ఉండొద్దని ఆదేశాలు జారీ చేశారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఇటు విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖలో అయితే ఉదయం నుంచి వర్షం మామూలుగా పడుతున్నప్పటికీ ఒక్కసారిగా భారీ వర్షాలు ఊపందుకున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా చాలా వరకు జలమయమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు భారీ వర్షంలోనే వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా తడిచినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వద్ద ఎక్కువగా ఉండకూడదు, బయటకు వచ్చేయాలని చెప్పేసి మరో సైడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే అవి పూర్తిగా తడిచిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణానైనా కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి బిల్డింగ్లో ఉండొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి విజయనగరం, శ్రీకాకుళంలో కూడా భారీ వర్ష సూచన ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాయుగుండం ప్రభావంతో. వీటి రానున్న 24 గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్న పరిస్థితి. అటు గుంటూరు, ఏలూరు ఇటువంటి ప్రాంతాల్లో ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అటువైపు కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఒక ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే మాత్రం ఆరెంజ్ అలర్ట్ ప్రస్తుతం కొనసాగుతుంది. వాయుగుండం ప్రభావంతో ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షం ఒకసారిగా భారీ వర్షాలకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లాలో కూడా ప్రతి చోట కూడా సుమారు 10 నుండి 15 మిల్లీమీటర్ల వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా భారీగా మారి భారీ వర్షాల సూచన అయితే కనిపిస్తుంది. రానున్న 12-24 గంటల్లో మొత్తం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ వర్షాలకు కాస్త జలమయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మొదట అల్పపీడనంగా ఉన్నటువంటి ఈ వాతావరణం తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మొత్తం వర్షాలు భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ భారీ వర్షాలు అనేవి భారీ వర్షాలు కాకుండా అతి భారీ వర్షాలుగా కూడా నమోదయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఈ